హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. మలిపొద్దురేఖ 5వ భాగం. కుసుమకు 3 రోజుల తర్వాత కానీ తను ఒక నర్సింగ్ హోంలో చేర్చబడ్డానని ప్రవీణ్ డబ్బు నీళ్ళలా వెదజల్లి తనను చావు బ్రతుకుల నుండి యువతలికి లాక్కు వచ్చాడని, ఈ 3 రోజులు అతడు రేయిం భవల్లు తన బెడ్ దగ్గరే తనను కనిపెట్టుకొని కూర్చున్నాడని తెలియలేదు. ఒక సాయంత్రం తనకి ఇంజెక్షన్ ఇవ్వడానికి వచ్చిన నర్స్ను బాబు ఎలా ఉన్నాడు అంటూ ప్రశ్నించింది కుసుమ. జ్వరం మళ్ళీ రాలేదు, కులాసాగానే ఉన్నాడు. ఇంతకు 10 నిమిషాల ముందే ప్రవీణ్ బాబు అవతలికి తీసుకువెళ్లారు. కుసుమ ముఖభావాలు అప్రియంగా మారిపోయాయి. బెడ్ మీద పడుకొని కిటికీలోంచి అవతల చెట్ల మధ్యకు చూస్తూ ఉన్న కుసుమ గదిలో పదధ్వనులు విని ఇటు తల తిప్పి చూసింది. వెంటనే ఆవిడ చూపులు చేదు తిన్నట్టుగా అయ్యాయి. ఉద్రిక్తత, క్రోధం క్షణంలో పొంగాయి. తెల్లటి దుస్తుల్లో బూట్లు సాక్స్ తొడిగి టై కట్టుకొని దొరబిడ్డలా తయారయ్యాడు రాజేష్. పాలనురుగలాంటి దుస్తుల్లో ఉన్న ప్రవీణ్ చేతులు రాజేష్ భుజాల చుట్టూ చుట్టి ఉన్నాయి. అతడి పెదవుల మీద సంతృప్తితో కూడిన చిరునవ్వు, అతని కళ్ళు సంతోషంతో మిలమిలా మెరుస్తున్నాయి. ప్రక్క ప్రక్కనే ఆ ఇద్దరిని చూస్తూ ఉంటే కుసుమకు ఎలాగో ఉంది. ప్రవీణ్ పచ్చని పసిమ రంగును పంచుకొని అతడి నోట్లోంచి ఊడిపడ్డట్టుగా ఉన్న రాజేష్ మరో 5-6 ఏళ్లలో తండ్రి ఎత్తు ఎదిగి తండ్రికి తమ్ముడిలా కనిపిస్తాడేమో. ఆ ఇద్దరి మీద నుండి కుసుమ బలవంతంగా చూపులు విడదీసుకుంటూ, రాజేష్ ఇలారా అంది. కుసుమ కంఠంలో వినిపించిన కాఠిన్యానికి గతుక్కుమన్నారు ఇద్దరు. రా ఇలా, రాజేష్ బెదురుతూ ఒక్కో అడిగే వేస్తూ కుసుమను సమీపించాడు. ఏరా, ఎవరో కొనిపించిన బట్టలు వేసుకోవడానికి నీకు సిగ్గు వేయలేదా? రాజేష్ కళ్ళలో మెరుపు మెరిసేలా కుసుమ చెయ్యి రాజేష్ బుగ్గను తాకింది. వద్దనానక్క, ఆయనే బలవంతంగా, ఏడుపును బిగబడుతున్న కంఠంతో అన్నాడు రాజేష్. బలవంతంగా ఇస్తే మాత్రం, ఎవడైనా విషం త్రాగమని ఇస్తే తాగుతావా? నల్లబడిన ముఖంతో నిలబడిన ప్రవీణ్ ఇక ఆగలేనట్టుగా ఒక్క అడుగు ముందుకు వేశాడు. నువ్వు రాజేష్ని ఏమీ అనవద్దు సుమా, ఏదైనా అనదలుచుకుంటే నన్నను, అనవసరంగా ఎందుకు ఆ పసివాన్ని బాధ పెడతావు అన్నాడు ఇంగ్లీష్లో. వాడు ఎవరో కొనిపెట్టిన బట్టలు వేసుకున్నాడా? నీ బాబుకు నేను బట్టలు కొనిపెట్టదగినవాణ్ణి కాదా? ఎందుకు కొనిపెట్టాలి? ఏమిటి నీకు అర్హత? నేనెంత చెడ్డవాణ్ణైనా నువ్వెంత కాదన్నా నేను బాబు జన్మకు కారకుని కాబట్టి. ఇంత హఠాత్తుగా ఈ మమకారం ఎలా పుట్టుకువచ్చింది? కుసుమ కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. వెంటనే ప్రవీణ్ మాట్లాడలేదు. కిటికీ దగ్గరికెళ్ళి అవతల చెట్ల మధ్యకు చూడసాగాడు. మంద్ర గంభీర స్వరంతో శూన్యంలోంచి మాట్లాడుతున్నట్లుగా అన్నాడు. నేను ఏ బంధానికి దూరంగా పారిపోతూ వచ్చానో ఆ బంధం నువ్వు అనుకోకుండా ఏర్పరిచి ఉంచావు కుసుమ. ఆ రోజు బాబును ఎద్దు కుమ్మబోయిన రోజు, రాజేష్ నా కొడుకుని తెలిసిన రోజు ఆ బంధంలో తగులుకున్నాను. అప్పుడే ఈ మమకారం నన్ను బంధితుని చేసింది. మమకారం మమకారం కాదిది, నా పేదరికాన్ని ఎత్తి చూపడం, నన్ను అవమానించడం. ప్లీజ్ కుసుమ, పెద్దగా అరవకు. ఇది హాస్పిటల్ అన్న విషయం మర్చిపోతున్నావు. ఇది హాస్పిటల్ కాబట్టే రాజేష్ ఒంటి మీద ఇంకా ఆ బట్టలు చిరగకుండా ఉన్నాయి. కుసుమ, వాళ్ళిద్దరూ ఇంగ్లీష్లో ఏం అర్చుకుంటున్నారో తెలియని రాజేష్ బిక్క మొహంతో, ఇంకెప్పుడు ఎవరి నుండి ఏది తీసుకోనక్క, ఈసారికి నన్ను క్షమించు అన్నాడు బుగ్గల మీద కారిపోతున్న కన్నీళ్లను ఓ చేత్తో తుడుచుకుంటూ. కుసుమ కోపంగా ముఖం తిప్పుకుంది. చాలాసేపు స్తబ్దంగా కొయ్య బొమ్మలా నిలబడిపోయాడు ప్రవీణ్. నర్సు కుసుమ కోసం బ్రెడ్డు పాలు తీసుకుని వచ్చింది. రాజేష్ను ఆ దుస్తుల్లో చూసి చటుక్కున వాడి బుగ్గ మీద చిటిక వేసి, మీకు పెళ్ళై బాబు పుడితే అచ్చం ఇలాగే ఉండేవాడనుకుంటాను ప్రవీణ్ బాబు అంది కొంటెగా. ఎర్రమంజిల్ కాలనీలో ప్రవీణ్ వాళ్ళ మేడలో అద్దెకుంటూ ఉన్న వాళ్ళు ఇటీవలే ఖాళీ చేశారు. కుసుమ డిశ్చార్జ్ చేసిన రోజు సరాసరి ఊరికి తీసుకువెళ్లకుండా ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు ప్రవీణ్. ఊరికి వెళ్లే ముందు నిన్నొక విషయం అడగాలి కుసుమ అని. తన సర్వనాశనం జరిగిన ఈ చోటును చూస్తూ ఉంటే కుసుమ హృదయం అల్లకలోలమైంది. ఎన్ని ఆశలతో వచ్చేది ఇక్కడికి, ఎన్ని కబులు చెప్పుకునేవాళ్ళిక్కడ. అతడి కళ్ళలోకి చూస్తూ ఎన్ని సుందర లోకాలు నిర్మించుకుంది. అవన్నీ ఒకనాడు నిర్దయగా కాలరాచి వేశాడు కదూ. కుసుమ కంపరంగా లేచి బయటికి వచ్చేస్తూ, ఇంకెక్కడికైనా పద, ఇక్కడొద్దు అంది.
ప్రవీణ్ ఆమె మనసులోని భావం అర్థం చేసుకున్నట్లుగా ఒక నిట్టూర్పు విడిచి ఆమెతో కదిలి కారెక్కి స్టీరింగ్ అందుకున్నాడు. అర్ధగంట తర్వాత కార్ దిగి జులాజికల్ పార్క్లో ప్రవీణ్తో నడవసాగింది కుసుమ. పసిడి రంగు సూర్యకాంతి చెట్ల మీద శోభయమానంగా పరుచుకుంది. చింపాంజీ జంట ఒకటి మొండి చెట్టు మీద కూర్చొని కబులు చెప్పుకుంటూ ఉంది. పులి ఎక్కనుండో భూమి అదిరేలా గర్జిస్తోంది. కుసుమ ఒకచోట పచ్చికలో కూలబడి, నువ్వు అడగదలుచుకున్నది అడుగు ప్రవీణ్, నేను కూడా నీకు ఒక సంగతి చెప్పదలుచుకున్నాను ఈరోజు అంది. ప్రవీణ్ గంభీర స్వరంతో అన్నాడు, పెళ్ళి కాకుండానే తల్లివైనందుకు నీ సాహసాన్ని ఎంతగా అభినందిస్తున్నానో, కన్న కొడుకును అనాథ పేరుతో చేరతీసి అక్కవై పెంచుతున్నందుకు అంతగా ఆనందిస్తున్నాను. ఆ వెక్కిరింపుకు వెటకారానికి కుసుమ వదనం చటుక్కున ఎర్రబడింది. ఇదంతా కూడా నువ్వు సంతానం మీద మమకారంతో చేశావో ఎందుచేత చేశావో గాని రాజేష్ విషయంలో పూర్తిగా నీ అధికారమే చెల్లదని ఇవాళ మనవి చేస్తున్నాను. చెల్లదా? ఎందుకు? కుసుమ కనురెప్పలు ఆశ్చర్యంతో రెపరెపలాడాయి. వాడు తల్లి కడుపులో ఉన్నప్పుడు వాడి విషయంలో నేను చాలా అన్యాయంగా ఆలోచించి ఉండొచ్చు, కానీ ఈరోజు మాత్రం వాడికంటే నాకు కావాల్సింది మరొకటి లేదు. వాడిలా బట్టకు ముఖం వాచి పొట్టకు ముఖం వాచి పేదగా నీ దగ్గర పెరగడం నేను సహించలేను. రాజేష్ నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. వీల్లేదా? అయితే ఎక్కడుంటాడు? ఈసారి మరీ తెల్లబోయింది కుసుమ. బోర్డింగ్ స్కూల్కి పంపిస్తాను. వాడు ఎంతో చురుకైన పిల్లవాడు, నీతో పాటు అవమానాలు పొందుతూ వాడి బుద్ధి మందబుద్ధి కావడానికి వీల్లేదు. కుసుమ శాంతంగా, నా దగ్గర లేని డబ్బు నీ దగ్గర ఉండొచ్చు ప్రవీణ్, కానీ నీ డబ్బే వాడి బుద్ధికి పదును పెట్టదు, జీవితంలో కావాల్సింది ఇవ్వదు అంది. డబ్బు ఇవ్వనిది ఏమీ లేదు కుసుమ. ఏ రూపంగా నువ్వు వాడి భవిష్యత్తు భారాన్ని స్వీకరించాలనుకుంటున్నావు? తండ్రిగానా, ఒక ధర్మాత్ముడిగానా, ఏ విధంగా? ఈ ప్రపంచానికి నువ్వు తల్లిగా ఎలా పరిచయం కాలేవో నేను తండ్రిగా పరిచయం కావడం కూడా అసంభవం కుసుమ. అవును, ఒకనాటి నీ నీచ బుద్ధి దుర్మార్గం బయటపడిపోతాయి, పరువు ప్రతిష్టలు మట్టిలో కలిసిపోతాయి. ఒక అభాగ్యురాలికి నువ్వు చేసిన మోసం అంగీకరించడానికి సిగ్గు కాదు. అందుకోసం కాదు కుసుమ, శాంతంగా చిరునవ్వు నవ్వాడు. బహిరంగంగా అతన్ని నా కొడుకుగా స్వీకరించడానికి నాకు అభ్యంతరం లేదు, అంతకంటే నాకు కావాల్సింది లేదు. కానీ అతన్ని నా కొడుకుగా స్వీకరించిన రోజు వాడి తల్లిని కూడా ప్రపంచానికి పరిచయం చేయక తప్పదు. ఆ పరిచయాన్ని నువ్వు ఆమోదిస్తావా? ఒకనాటి మన సంబంధాన్ని ప్రపంచం ముందు అంగీకరిస్తావా? ప్రవీణ్ సూటిగా ఆసక్తిగా కుసుమ కళ్ళలోకి చూస్తూ అడిగాడు. చిచి! కుసుమ ముఖం అస్తమయ భానుబింబమే అయింది. యవ్వనం తొలి అడుగులో జీవితంలో మోసపోయిన ఆడదాన్నని, వివాహం కాకుండానే తల్లినయ్యానని ప్రపంచానికి రుజువయ్యే సమయమే వస్తే అంతకుముందే నేను జీవితం నుండి నిష్క్రమిస్తాను ప్రవీణ్. నాకు తెలుసు కుసుమ, దీర్ఘమైన నిట్టూర్పు వెలువడింది అతని నుండి. మినుకు మినుకు అంటూ ఉన్న ఆ దీపం ఆరిపోయినట్టుగా అతడి ముఖంలో నల్లటి మబ్బులు ముసిరినాయి. నేను అన్ని విధాలా ఆలోచించి చూశాను కుసుమ, చేజేతులా నేను పోగొట్టుకున్న పెన్నిధిని ఈరోజు నేను తిరిగి పొందలేను. ఆ అదృష్టం నాకు లేదు, కానీ రాజేష్ మీది ఆశ చంపుకోలేను. రాజేష్ నాకు కావాలి. తండ్రిని చాటుకోకపోతేనేం ఒక పేద బాలుడిగా స్వీకరించడానికి ప్రపంచానికి సంజాయిషి ఇచ్చుకోనక్కర్లేదు. అలాగే స్వీకరించి ప్రవీణ్, నా బరువు బాధ్యతల నుండి తప్పించి విముక్తి కలిగిస్తున్నందుకు కృతజ్ఞురాల్ని. కన్నీరు నిండిన కన్నులతో కుసుమ చేతులు జోడించింది. జీవితంలో అన్ని విధాలా ఓడిపోయిన ఆడదాన్ని, సుఖం లేదు, శాంతి లేదు, ఎవరినీ సాధించలేను. రేయిం బవళ్ళు, నాకు రాజేష్ చింత అయిపోయింది. వాడిని ఒక మనిషిగా ఎలా తీర్చిదిద్దగలనా అన్న తాపత్రయమే అయింది. ఇవాళ నువ్వు నా చింతలన్నీ దూరం చేస్తానంటున్నావు, అంతకంటే నాకేం కావాలి అంది గాద్గదికంగా. కుసుమ ఇలా మాట్లాడగలదని ఎంతమాత్రం ఊహించుకొని ప్రవీణ్ ఆశ్చర్యంగా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా చూశాడు ఆమె ముఖంలోకి. రాజేష్ని పొందడం కోసం తను ఎంత దెబ్బలాడవలసి వస్తుందో అనుకున్నాడు. నీ భవిష్యత్తు కార్యక్రమం ఏమిటి కుసుమ? ప్రవీణ్ ఆర్ధకంఠంలో ఆత్మీయత తొణికింది. నువ్వు ఇష్టపడితే ఇక్కడే నీకొక లెక్చరర్ జాబ్ కోసం ప్రయత్నించగలను. ఇంకెందుకు నాకు ఉద్యోగం ప్రవీణ్? ఎవరి కోసం చేయాలి ఉద్యోగం? ఎవరిని ఉద్ధరించడం కోసం?
నా కోసమా? రాజేష్ నాకు కాకుండా పోయిన రోజు నేనింకా జీవించి ఉంటాననుకున్నావా? ఈ బ్రతుకులో ఇక నేను చూడవలసింది ఏమీ లేదు. ఈ బ్రతుకొక అర్థము లేదు. ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకొక కార్యక్రమం ఏది ఉండదు. కుసుమ, ప్రవీణ్ స్తంభించిపోయాడు. స్థిర నిశ్చయం వ్యక్తం చేస్తూ అంది కుసుమ. నేను చచ్చిపోతే తప్ప నీకు రాజేష్ దక్కడు ప్రవీణ్. నేను చనిపోయాక నువ్వు వాణ్ణి అనాథగా స్వీకరిస్తావో కొడుకుగా స్వీకరిస్తావో నీ ఇష్టం. వద్దు కుసుమ, నువ్వు అలా మాట్లాడొద్దు. ఇక రాజేష్ పేరెత్తను. నువ్వు వాణ్ణి ఏం చేసుకున్నా నా జోక్యం ఉండదు, చెలించిన కంఠంతో అన్నాడు. ఓడిపోయింది నువ్వు కాదు కుసుమ, నేను. పగ సాధిస్తానన్నావు, సాధించావు కుసుమ. అతడి కన్నుల్లో అశ్రువులు తొనికాయి. ప్రవీణ్ సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అంది, నువ్వు ఇదే మాటకు కట్టుబడి ఉండాలి. నేను బ్రతికి ఉండాలంటే నువ్వు మా జోక్యం పెట్టుకోవద్దు, మా కేసి తిరిగి చూడవద్దు. ఇప్పటికే నన్ను నవ్వుల పాలు చేశావు. ఊరి వాళ్ళ మధ్య మమ్మల్ని అలాగే చావనివ్వక ఇక్కడికి వైద్యానికి తీసుకువచ్చి మాకు సేవ చేసి ఎన్ని కథలకు కారణమయ్యావో. ఇప్పటికైనా మా మానాన మమ్మల్ని బతకనిస్తే అంతకంటే నువ్వు చేసే ఉపకారం ఏది ఉండదు. ఇదే ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట. ఊరికి 2 మైళ్ళ దూరంలో కేశవరాయని పొలంగా పిలువబడే ప్రవీణ్ వాళ్ళ 100 ఎకరాల పొలంలో లక్ష్మీకాంత్ షుగర్ ఫ్యాక్టరీ వెలిసింది. ఫ్యాక్టరీలో పనిచేసే స్టాఫ్ కోసం చిన్న పెద్ద క్వార్టర్స్ ముచ్చటగా కట్టబడ్డాయి. భోగన్ విల్లా మొక్కలు, కొబ్బరి చెట్లు కాంపౌండ్ వాల్స్ మీదుగా తలలు ఎగరవేస్తున్నాయి. పిల్లల కోసం తయారు చేయబడిన చిన్న ప్లేగ్రౌండ్ ప్రక్కగా ఒక సాయంకాలం కారులో కూర్చొని క్యాషియర్తో ఏదో విషయం మాట్లాడుతున్న ప్రవీణ్ దృష్టి ప్లేగ్రౌండ్ మీద పడింది. చీఫ్ కెమిస్ట్ పిల్లలు ఇంకా 10-12 దాకా బంతితో ఆడుకుంటున్నారు. అన్యమనస్కంగా మాట్లాడుతున్న ప్రవీణ్ తుల్లిపడ్డట్టు చూశాడు. చిన్న పుస్తకం ఒకటి పట్టుకొని భుజాల చుట్టూ కొంగు కప్పుకొని తలొంచుకొని నడిచి వస్తోంది కుసుమ. టీచర్ వచ్చింది, టీచర్ వచ్చింది. పిల్లలు పరిగెత్తారు ఇళ్ళ వైపు. ఆమె ఇక్కడికి? చీఫ్ కెమిస్ట్ పిల్లలకు మా పిల్లలకు ఇంకా 10-12 పిల్లల దాకా ట్యూషన్ చెబుతుంది. అలాగా? ప్రవీణ్ కనుబొమ్మల ముడి ఇంకా వీడలేదు. బ్రతికి చెడిన కుటుంబంలోని వ్యక్తి అటగా ఆవిడ పరిస్థితి బాగాలేదని విన్నాను. మీరు ఓపెన్ చేయబోయే కేజీ స్కూల్లో ఆమెను టీచర్గా తీసుకుంటే బాగుంటుందిగా సార్. ఆవిని ఒక అప్లికేషన్ ఇవ్వమనండి. ప్రవీణ్ కారు స్టార్ట్ చేశాడు. సంభాషణను మధ్యలోనే కట్ చేసి వెళ్ళిపోతున్న బాస్ను తెల్లబోయి చూశాడు క్యాషియర్. రోజు ట్యూషన్స్ చెప్పి బయటికి వచ్చేటప్పటికి రాత్రి 7:30 అవుతూ ఉంటుంది కుసుమకు. ఆ వేలప్పుడు పొలాల మధ్య నుండి ఇంటికి రావడం కొంచెం భయంగా ఉంటుంది. అమావాస్య రోజులైతే మరీను. ఒక్కోసారి చీఫ్ కెమిస్ట్ గారి శ్రీమతి వాళ్ళ ప్యూన్ని తోడిచ్చి పంపేది. ఈరోజు ఒంటరిగానే బయలుదేరింది కుసుమ. అమావాస్య నాటి చీకటి చెరుకు చేల మధ్య దాగుడు మూతలాడుతోంది. చుక్కలు రాలి రెక్కలు విప్పుకొని ఎగురుతున్నట్టుగా అసంఖ్యాకంగా మినుగుర్లు ఎగురుతున్నాయి. గాలి ఈలపాట పాడుతూ ముందుకు తోసుకెళ్తోంది. కుసుమ చేతిలోని టార్చి ముందుకు దారి మీద పడుతోంది. వెనక నుండి ప్రవీణ్ కారొచ్చి కుసుమ పక్కగా ఆగింది. ప్రవీణ్ తల బయటికి పెట్టి కుసుమ అన్నాడు. నువ్వు ఈ ఊరు నుండి వెళ్ళిపోతానంటావా? నేను వెళ్ళగొట్టనా? ఉరుము లేని పిడుగులా స్తంభించిపోయింది కుసుమ. ఊరు నుండి వెళ్ళగొట్టేంత అపచారం నేనేం చేశాను? అంది క్షీణస్వరంతో. మమత ఎక్కడ ఉంటుందో అక్కడ దుఃఖం కూడా పొంచి ఉంటుందేమో. అతడు బాధగా నుదురు రాచుకున్నాడు. ఈ దరిద్రపు బ్రతుకులతో నా కళ్ళ ముందు తిరగడం నాకు సహించరానిది. మమ్మల్ని దరిద్రం వరించడం మా తప్పు కాదుగా. మిమ్మల్ని దరిద్రం వరించలేదు, మీరే దాన్ని వరించారు. ప్రవీణ్ కరుగ్గా అన్నాడు. ఒక లక్షాధికారి కొడుక్కి తల్లివి. అతడి ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ ఇళ్లకు ప్రైవేట్లు చెప్పుకోవడానికి వెళ్ళడం, క్యాషియర్ చేత ఉద్యోగానికి సిఫార్సు చేయబడ్డం, చిచి, నాకెంత జుగుప్సగా ఉందో తెలుసా? మా బతుకులు మమ్మల్ని బతకనీయమన్నావు, సరే బ్రతకండి మీ ఇష్టం. నా నౌకర్ల ఇళ్ల పొడవునా ఇలా తిరిగి నా కళ్ళబడడం మాత్రం జరగకూడదు. వాళ్ళు నీకు నౌకర్లైతే నాకు కాదుగా. నేను వాళ్ళ పిల్లలకు ప్రైవేట్లు చెప్పడానికి వెళ్తున్నాను కానీ యాచనకో దేనికో కాదుగా కుసుమ. ప్రవీణ్ కంఠం మృదువుగా మార్చుకొని అన్నాడు. నీకింత పట్టుదల దేనికి? నీకు ఉద్యోగమే కావాలంటే నేను ఉద్యోగం ఇప్పించలేనివా అన్నా?
నీ సహాయం వీసమెత్తు కూడా నేను బుద్ధిపూర్వకంగా తీసుకోవడం కళ్ళ ప్రవీణ్. నాకు గవర్నమెంట్ జాబు ఈ ఏజ్లో రాదు. ఒక ట్యూటోరియల్ కాలేజీలో లెక్చర్ పోస్టుకు ప్రయత్నం చేస్తున్నాను. దొరకగానే వెళ్ళిపోతాను. నేను నీ కళ్ళబడకుండా కాదు, నువ్వు నా కళ్ళబడకుండా వెళ్ళిపోతాను. కుసుమ వెళ్ళడానికి ఒక్క అడుగు వేసింది. అది పగలైతే అతడి కళ్ళలో రెపరెపలాడిన బాధ చూసేది ఆమె. ఇంత రాత్రి వేళప్పుడు ఈ దాన రావడానికి నీకు భయం లేదా? భయం దేనికి? దోచుకోవడానికి నా దగ్గర ఏముంది? ఉండవలసిందే ఉంది. ఇదివరకే ఒక దగాకోరుకు దుర్మార్గుడికి దోచిపెట్టాను. నా శీలరక్షణ గురించి, గౌరవాన్ని గురించి నువ్వు ఆలోచించడమేమిటి? నేను నీ భార్యనా, చెల్లినా, ప్రాణసఖినా? కుసుమ హేళనగా నవ్విన నవ్వు అతడి గుండెల్లోకి సూటిగా చొచ్చుకుపోయింది. పదును చేసిన కత్తిలా, నిజంగా నువ్వు నాకేమవుతావో అవకాశం వస్తే తప్పకుండా చెబుతాను కుసుమ. నీకు కాదు, మనం ఉండే సమాజానికి కూడా చెబుతాను. ప్రవీణ్ కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. కుసుమ చాలాసేపు అక్కడే ఆగిపోయింది స్తబ్దంగా. ప్రవీణ్, నువ్వు నాకేమవుతావో చెప్పే సమయమే వస్తే నేనిక్కడ నీకు మిగలను. ఈ లోకం పొలిమేరల అవతలికి పారిపోతాను. కుసుమ చేతిలో టార్చ్ వెలుగు పడుతున్న మేర తప్ప అంతా అంధకారం అలుముకుంది. రోడ్డుకు అటు ఇటు ప్రవీణ్ వాళ్ళ తోట పొలాలు ఉన్నాయి. రోడ్డు ప్రక్కగా ఉన్న మొగలి పొదలు ఏ క్రూర జంతువులకో ఆశ్రయంగా ఉన్నాయి. కుసుమ గతుక్కుమని గబగబా అడుగులు వేసింది. కుసుమ ఒక మధ్యాహ్నం ఏదో చదువుకుంటోంది. రాజా ఉన్నాడా అక్క? అంటూ వచ్చింది రాజేశ్వరి. ఇప్పుడే ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. కూర్చో. రాజేశ్వరి కూర్చుంది. ఏమిటి సంగతి? ఏ సంబంధం తెచ్చినా నువ్వేదో పేరు పెట్టి తిరస్కరిస్తున్నావట? ఇలాంటివాడు కావాలేం? ఆ పిల్లని పరిశీలనగా చూస్తూ అంది కుసుమ. ఈ మధ్య ఏమిటో అదో రకంగా మారిపోయి కనిపిస్తోంది ఈ పిల్ల. చైతన్యం లేనట్టుగా నిరుత్సాహంగా ఉంటోంది. ఏమిటో పిచ్చి పిచ్చిగా వసపిటల వాగే పిల్ల బొత్తిగా మితభాష అయిపోయింది. ఎవరు చెప్పారు నీకు? ముఖం ఎలాగో చేసుకుని అంది రాజేశ్వరి. మీ నాయనమ్మ, మీ అమ్మకు, నాన్నకు ఒకటే బెంగైపోయింది నీ పెళ్లి గురించి. ఏమిటి సంగతి? రాజేశ్వరి నేలకు ముఖం వంచుకుంది కానీ జవాబు ఇవ్వలేదు. అసలు నీ మనసులో ఏముందో చెప్పకూడదా? ఏం లేదక్క. ఏం లేకపోతే వచ్చిన ప్రతివాడికి వంక పెట్టడం, ఇప్పుడే పెళ్ళొద్దనడం ఎందుకు? వెలక్క ఏదో గొంతులో పడ్డదానిలా ఇబ్బందిగా కదులుతూ ఉన్న రాజేశ్వరి రాజేష్ రావడం చూసి చివ్వున లేచింది. రాజా, ఒక్క మాట ఇలారా అంటూ చెయ్యి పట్టుకొని లాక్కుపోయింది. పావుగంట తర్వాత తిరిగి వచ్చిన రాజేష్ను, ఎందుకురా నేను రాజేశ్వరి పిలుచుకు వెళ్ళింది అని అడిగింది కుసుమ. ఎవరితో చెప్పొద్దంది, నాతో సరస్వతి ఒట్టు వేయించుకుంది. వేలడు లేవు, ఒకరి రహస్యాలు దాస్తావా? కుసుమ కల్లెరు చేసి చూసింది. ఒట్టుపోయి చెట్టెక్కుతుంది కానీ చెప్పు. ప్రవీణ్ బాబుగారికి చీటీ ఇచ్చిరమ్మంది, ఆయన ఇంటి దగ్గర లేరు. కుసుమ కనుబొమ్మలు ముడిపడ్డాయి. చీటీయా? ఏది? జేబులోంచి కాగితం మడత తీసి ఇచ్చాడు. కుసుమ విప్పి చదివింది. నా ప్రియమైన ప్రవీణ్, ఈ దారిన మీరు రావడం మానేశారెందుకని మీకోసం కళ్ళు కాయలు చేసుకొని చూస్తున్నాను. మీరు నన్ను చూసి చిరునవ్వుతో మళ్ళీ మళ్ళీ నాకేసి తిరిగి చూస్తూ వెళ్ళడం గుర్తు వచ్చినప్పుడల్లా నా హృదయం వీణ మీటినట్టు పులకించిపోతూ ఉంటుంది. ఈ విరహం ఇక భరించలేను ప్రవీ. ఇవాళ రాత్రి వెన్నెల పొడిచే వేలప్పుడు నేను మీ తోట దగ్గరికి వస్తాను. మీరు రావాలి. రాకపోతే మీ తోట బావిలో పడి మీది కాలేని నా జీవితం అంతం చేసుకుంటాను. ఇట్లు మీ రాజీ. కుసుమ చేతిలో రాజేశ్వరి రాసుకున్న విరహపత్రం ఉండగా చుట్టివేయబడింది. ఆమె ముఖం నిండా జుగుప్స నిండిపోయింది. ప్రవీణ్, నువ్వింకా వేటాడుతున్నావన్నమాట పువ్వులను. అది నా కళ్ళ ముందరే జరుగుతోంది. అందమైన చిరునవ్వుతో ఆడపిల్లల్ని వల్ల వేసుకుంటావు కదూ, ఇక అలా జరగనివ్వను. నువ్విక ఎగరకుండా నీ రెక్కలు పీకివేస్తాను. శాశ్వతంగా మర్చిపోని గుణపాఠం చెబుతాను. ఇన్నాళ్ళ నీ కేలి విలాసాలకు, స్త్రీ వ్యామోహానికి ఈరోజు కదా సరైన ప్రతిఫలం అవుతోంది. కుసుమ పెదవుల మీద కఠినమైన నవ్వు మెరిసింది. ఇన్నాళ్ళు వేదనతో, నిస్పృహతో అలసిపోయిన ఆ కళ్ళు అగ్నిగోళాల వలె మండసాగాయి. ఆమె వక్షం ఆవేశంతో ఎగిరిపడసాగింది. ఉండలా చుట్టిన చీటిని తిరిగి నున్నగా సాపు చేసింది. రాజా,
రాజేశ్వరిని ఇలా పిలుచుకురా. రాజేశ్వరి వస్తూని కుసుమ చేతిలో చీటీ చూసి కతుక్కుమంది. పారిపోవడానికి ప్రయత్నించింది, కానీ కుసుమ మెరుపులా ముందుకు వచ్చి ఆ పిల్ల చెయ్యి పట్టుకుంది. తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. రాజేష్కు ఏదో పని పురమాయించి బయటికి పంపించింది. నువ్వేం భయపడకు, నీ ప్రేమలేక తప్పకుండా ప్రవీణ్ బాబుకు అందుతుంది. అందేలా చేసే పూచి నాది. కుసుమ నవ్వు అర్థం కాలేదు రాజేశ్వరికి. వయసు రంగుటద్దాలు అమరుస్తుంది కన్నెపిల్ల కళ్ళకు. ఆ రంగుటద్దాల నుండి రంగుల ప్రపంచం చూడ్డానికి అలవాటవుతుంది. కానీ అనుభవం రంగుటద్దాలను పగలగొట్టి వాస్తవ ప్రపంచాన్ని కళ్ళ ముందు నిలిపేటప్పటికీ కన్నెపిల్ల బుర్ర గిరున తిరిగిపోతుంది. వాస్తవ ప్రపంచాన్ని చూడ్డానికి కళ్ళు ఇష్టపడవు, కానీ చూడక తప్పదు. ఈ రంగుటద్దాలు ఎప్పటికీ ఉండవు, అవి పగిలిపోక తప్పదు. రాజేశ్వరి మూగబొమ్మై చూడసాగింది. నువ్వు తప్పు చేశావనను. ఈ వయసులో ప్రేమ తప్ప మరేదీ కదిలించదు మనిషిని. అందం తప్ప ఈ కళ్ళకు మరేదీ కనిపించదు. కానీ ప్రవీణ్ బాబు ఎలాంటివాడో తెలిసి కూడా ఆయన్ని ప్రేమించావంటే నువ్వు ఎంత మూర్ఖురాలివి అనుకోవాలి? అతడు ఎంతమంది ఆడవాళ్ళను పాడు చేశాడో నీకు తెలియదా? రాజేశ్వరి వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆయన ఎంత చెడ్డవాడైనా ఆయన్ని నేను ప్రేమించకుండా ఉండలేనక్క. ఈ జీవితం ఏమైనా సరే ఒక్కసారి ఆయన గుండెల్లో తలదాచుకోగలిగితే చాలు. ఈ సంగతి మీ పెద్దవాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది నీ బ్రతుకు? ఏమైనా సరే అంటున్నానుగా. కుసుమకు దిక్కు తోచలేదు. ప్రేమ గుడ్డిదంటే ఇదేనా? కూరల్లో విషముందని తెలిసే నాగుపామును కౌగులించుకునే వాళ్ళు కూడా ఉన్నారా? రాజేశ్వరి, నేను ఒక మాట చెబుతాను, వింటావా? రాజేశ్వరి మాట్లాడలేదు. ఈరోజు సాయంత్రం ఇద్దరం వెళ్దాం తోటకు. ముందు నేను మాట్లాడతాను ఆయనతో. ఏం మాట్లాడతావు? మా ప్రణయం మధ్య నువ్వేమిటి అపశృతిలాగా అన్నట్టు చూసింది. నీ పట్ల ఆయన అభిప్రాయం తెలుసుకుంటాను. నీకు అన్యాయం జరగకుండా చూస్తాను. అయిష్టంగానే అంగీకరించింది రాజేశ్వరి. కొద్దిసేపటి తర్వాత దూరంగా తెల్లటి దుస్తుల్లో పొడుగాటి ఆకారం కనిపించింది. అతడు సమీపంలోకి వస్తూ ఉంటే కుసుమ కన్నులు తీక్షణమయ్యాయి. ఏదో ఉద్విగ్నతతో ఆమె శరీరం అదరసాగింది. చేతిలో జాగ్రత్తగా పట్టుకున్న వస్తువును చప్పున పమిట చాటుకు తప్పించింది. పమిట చెవుల మీదుగా వేసుకుంది. రాజేశ్వరి, ప్రవీణ్ మృదు గంభీరంగా పిలిచాడు. అతనికి చెంపపెట్టి నిలబడిన కుసుమ పమిట మరోసారి సర్దుకుంది. నీ ప్రేమలేక చూసి నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు రాజేశ్వరి. ఎంత అమాయకురాలివి, ఎంత పిచ్చి ప్రేమ. జీవితంలో అన్నీ రుచి చూసిన వాణ్ణి నేను. ఏమీ చూడని దానివి నువ్వు. వేటగాడి బాణానికి ఎదురుగా వచ్చిన లేడి పిల్లలా వచ్చావు నా కోసం. కానీ నా దగ్గర బాణాలు లేవు. అవి ఒక అభాగ్య యువతి విరిచి పారేసి నన్నో సాధువును చేసింది. ఈ ప్రపంచంలో ఆ అభాగ్యురాలు తప్ప నీలాంటి వాళ్ళు చెల్లెళ్ళుగా, నాకంటే పెద్దవాళ్ళు అమ్మల్లా కనిపిస్తున్నారు. కుసుమ ఓ రాతి బొమ్మలా నిలబడిపోయింది. నేను నిన్ను చూసి దురుద్దేశంతో నవ్వలేదమ్మా. నీ కళ్ళలోని అమాయకత్వానికి ఆరాధనకు ముగ్ధున్నై నవ్వాను. ఎందుకో నాకెంతో ఆత్మీయంగా కనిపించాయి నీ కళ్ళు. నీలాంటి ఓ చెల్లెలుంటే ఎంత బాగుండేది అనిపించింది. నువ్విప్పుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అంత ప్రేమను అన్నయ్యగా పొందాలనుకుంటున్నాను. రాజేశ్వరి, బాధగా ఉందా? చెల్లి అని పిలిచే మగవాణ్ణి ఏ ఆడదైనా మరో ఉద్దేశంతో చూడగలుగుతుందనుకోను. ప్రవీణ్ చెయ్యి కుసుమ భుజం మీద వేస్తూ, పద చెల్లి, మనల్ని ఇలా ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు. కుసుమ చేతిలోని వస్తువు జారి కింద పడిపోయింది. ఆకు సందుల్లోంచి జరి బొట్టులా పడుతూ ఉన్న వెన్నెల ఆ వస్తువు మీద పడి జిగేల్మంది. ప్రవీణ్ ఆశ్చర్యంతో కిందికి వంగాడు. కుసుమ మెరుపులా పారిపోయింది. తన చేతిలోకి తీసుకున్న వస్తువు చిన్న పిడి ఉన్న చాకు అని గమనిస్తూనే ప్రవీణ్ ముఖం రక్తహీనంగా పాలిపోయింది. కుసుమ వెళ్ళిన దిక్కుగా దిగ్భ్రమగా చూడసాగాడు. చెట్టు చాటు నుండి రాజేశ్వరి వచ్చింది. అతడి రెండు చేతులు అందుకొని ఏడవసాగింది. ఏమిటి రాజేశ్వరి? విస్మయంతో ప్రశ్నించాడు. అన్నయ్య, నన్ను క్షమించు. కుసుమక్క నాతో వస్తానంటే ఎందుకో అనుకున్నాను. నీకు అపకారం చేస్తుందనుకుంటే చచ్చినా తీసుకురాకపోయేదాన్ని.
అద్దంలా మెరుస్తూ ఉన్న చాకు అంచులు చూస్తూ ఒక నిట్టూర్పు విడిచాడు ప్రవీణ్. చాకును మడిచి జాగ్రత్తగా జేబులో దాచుకున్నాడు. నువ్వు వెళ్ళిపో రాజేశ్వరి, నేను తర్వాత వస్తాను. రాజేశ్వరి నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. ప్రవీణ్ చాలాసేపటి వరకు స్థానువులా నిలబడి నెమ్మదిగా కదిలాడు. కుసుమ ఇంటి ముందుకు వచ్చి నిలబడి తలుపు మీద టకటక శబ్దం చేశాడు ప్రవీణ్. ఎవరు? కుసుమ కంఠం వెంటనే పలికింది. తలుపు తీ కుసుమ. నిమిషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. అతడు రెండడుగులు లోపలికేసి తలుపులు మూసివేశాడు. బొంగురు స్వరంతో రాజేష్ పడుకున్నాడా అని ప్రశ్నించాడు. ఈ అర్ధరాత్రి ఏ ఉద్దేశంతో వచ్చావు ఇక్కడికి? భీంకంగా అడుగుతూ ఉన్న లోపల ఏదో భయాన్ని వణుకును అణిచిపెడుతూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. ప్రవీణ్ రాజేష్ పడుకున్న వైపు చూసి అతడు మంచి నిద్రలో ఉన్నట్టు గమనించి, తోట దగ్గరికి ఈ చాకు తీసుకురావడంలో నీ ఉద్దేశం తెలుసుకుందామని వచ్చాను అన్నాడు. ఇదా సమయం? పిచ్చివాడికి రాత్రి అర్ధరాత్రి అని విచక్షణ ఉండదు. ఒక విధంగా నువ్వు నన్ను ఈరోజు పిచ్చివాణి చేశావు కుసుమ. ఈ చాకుతో నన్నేం చేయాలనుకున్నావు అది తెలుసుకుంటే గానీ నేను మనిషిని కాను. అందమైన పువ్వులను ఈక నుండి నీ కళ్ళు చూడకుండా ఉండడం కోసం, ఏ పువ్వు నీ అందమైన కళ్ళలోని ఆకర్షణకు బలి కాకుండా చేయడం కోసం ఆ చాకును తెచ్చాను. ఒకనాడు నన్ను బలి తీసుకున్న ఆ అందమైన కళ్ళను, ఆ రెండు కళ్ళను నేను బలి తీసుకోవాలనుకున్నాను. కఠినంగా నవ్వింది కుసుమ. ఆ నవ్వు అంచుల్ని ప్రతిధ్వనిస్తున్న ద్వేషం సూటిగా ప్రవీణ్ గుండెల్ని చీల్చింది. నీ మనసులో ఇంత ద్వేషం, ఇంత పగ నింపుకొని నన్నెందుకు వదిలేశావు? నువ్వు విధించే శిక్షకు నేనెప్పుడు తయారుగా ఉన్నాను. ఇప్పుడు కానీ, అతడు చాకు తీసి ఆమె ముందుకు విసిరాడు. నా మూలంగా నువ్వు ఇంతవరకు చాలా కష్టాలు, మనోవేదన పడ్డావు. ఇక ఈ పగతో, ద్వేషంతో ఉడికిపోవద్దు. నీ కసితీరా నన్ను చిత్రవద చెయ్యి. నీ పగ తీర్చుకొని మనసారా నవ్వుకో. కుసుమ ముఖం తిప్పుకుంది. ఈరోజు ఏదో ఒకటి తేలాలి, తీసుకోదాన్ని. కుసుమ కంపరంగా అంది, నీకు ఈ మంచివాడి వేషం బాగలేదు ప్రవీణ్. నువ్వు దుర్మార్గుడు అయితేనే సహజంగా ఉంటుంది. నువ్వు నా కళ్ళకు మేకతోలు కప్పుకున్న పులిలా కనిపిస్తున్నావు. తెల్లబోయి చూశాడు ప్రవీణ్. నేను పశ్చాత్తాపడడం, మంచిగా నడుచుకోవడం నీకు వేషంగా కనిపిస్తోందా? నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? ఆ సంగతి నీకెలా చెబితే తెలుస్తుంది? అలసట ధ్వనించే స్వరంతో అన్నాడు. కుసుమ వ్యంగ్యంగా విరక్తిగా నవ్వుతూ అంది, నీ సంగతులు తెలుసుకొని నేనేం చేస్తాను ప్రవీణ్. ఈ తిరస్కార బాణానికి పూర్తిగా కళ తగ్గిపోయింది ప్రవీణ్ ముఖంలో. మన మధ్య రాజేష్ ఉన్నంత వరకు తెలుసుకునే అవసరం తప్పకుండా వస్తుంది కుసుమ. నువ్వు నన్ను క్షమించే రోజు కూడా తప్పకుండా వస్తుంది. ప్రవీణ్ తలుపులు తీసుకొని వెళ్ళిపోయాడు బరువుగా అడుగులు వేస్తూ. ఎస్, కమిన్. కొంచెం ప్రత్యేకంగా అలంకరించుకున్నట్టున్న ఒక యువతి ప్రవీణ్ గదిలోకి అడుగు పెట్టింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. మీ పేరు? సువర్చల. ఎంతవరకు చదువుకున్నారు? బిఏ. సర్టిఫికెట్స్ తీసుకొచ్చాను సార్. ఉంచండి, తర్వాత చూస్తాను. ఏ పరిస్థితిలో మీకు ఈ ఉద్యోగం కావాల్సి వచ్చింది? మా నాన్నగారు కుటుంబయ్య, సార్థక నామధేయుడు. వేనీళ్లకు చన్నీళ్లుగా తోడ్పడాలని, నా చదువుకు సార్థకత ఏర్పరచుకోవాలని. చదువుకు సార్థకత ఉద్యోగం చేస్తేనే వస్తుందా, ముఖ్యంగా ఆడవాళ్ళ చదువుకు? ప్రవీణ్ నవ్వాడు. మీరు ఏ విధంగా నా దగ్గర పర్సనల్ సెక్రటరీ పోస్టుకు సరిపోగలనుకుంటున్నారు? పత్రికలో మీరిచ్చిన ఇంటర్వ్యూ ప్రకటన చూశాను. మీరు సూచించిన అర్హతలన్నీ నాకున్నాయి. బీఏ చదువుకున్నాను, టైపు షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను. చురుగ్గా మీరు చెప్పిన పని చేయగలను. వివాహం చేసుకుని అత్తగారింటికి వెళ్ళవలసిన వయసులో ఈ పల్లెటూరుకి వచ్చి ఒక అందమైన అవివాహితుడి దగ్గర లేడీస్ సెక్రటరీగా పనిచేయడానికి మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారా? ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత బ్రహ్మచారులని, మగవాళ్ళని, పల్లెటూళ్ళని అభ్యంతరాలు పెట్టుకోవడం అంత మంచి ఆలోచన కాదని నా ఉద్దేశం సార్. సరే, కాగితాలు అక్కడ పెట్టి వెళ్ళండి. మీ అడ్రస్కు లెటర్ ద్వారా తెలుపుతాను. సువర్చల లేచి వెళ్ళిపోయాక నౌకర్ లోపలికి వచ్చి, ఇంకొక ఆమె ఉంది సార్ అన్నాడు. రమ్మను. కర్టెన్ తొలగించుకొని కనిపించిన యువతిని చూసి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఆశ్చర్యం నిండిపోయింది ప్రవీణ్ వదనంలో.
చంద్రనాథ్ పేపర్ చాటు నుండి కన్ను గీటాడు ప్రవీణ్కు. మీసాలు ఓసారి సర్దుకుంటూ, గుడ్ మార్నింగ్ సార్ తీయగా ధ్వనించింది ఆమె గొంతు. గుడ్ మార్నింగ్, కూర్చోండి. మీ పేరు? కుసుమ సుందరి. ఆ కాగితాలు ఇటివండి. కుసుమ అందించిన కాగితాలు తిప్పివేస్తూ పై ప్రశ్నలే వేశాడు. చివరి ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి ప్రవీణ్లోనే తడబాటు కనిపించింది. ఆ ప్రశ్నలు విని కుసుమ కన్నుల్లో నిప్పురవలు చెందలేదు. కన్నులు సిగ్గుతో వాలిపోలేదు. శాంతంగా చెప్పింది, తను తాగుబోతని, స్త్రీ వ్యసనపరుణ్ణని నిష్కపటంగా చెప్పుకునేవాడి గురించి ఏ స్త్రీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ అతడు తాగినప్పుడు, తన కంట్రోల్లో తను ఉండనప్పుడు మీకు రక్షణ ఏముంటుంది? ఊహించి చెప్పడం సాధ్యం కాదు. ఆ సమయంలో నేనేం చేస్తానో నాకు తెలియదు. మంచిది, రేపే ఉద్యోగంలో ప్రవేశించండి. కుసుమ గదిలోంచి వెళ్ళిపోతూనే చంద్రనాథ్ ఒక్క ఉదుటిన లేచొచ్చి ప్రవీణ్ భుజాలు పట్టుకున్నాడు. మన ఆఫీస్కే ఒక అలంకారం, చివరికి మంచి సెలక్షనే చేశావు. ఎంత అందంగా ఉంది దివిలోక సుందరి. ప్రవీణ్ కంపరంగా అతడి చేతుల నుండి భుజాలు తప్పించుకున్నాడు. కానీ బొత్తిగా ఎండిపోయిన కట్టెలా ఉంది. మంచి విటమిన్లు గల ఆహారం వాడమని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమని రేపు ఫస్ట్గా నువ్వు ఇవ్వాల్సిన సలహా. అందుకోసం ఓ 100 రూపాయలు డిఏగా ఇస్తున్నామని చెప్పు. మరునాడు 10:00 కుసుమ నీటిగా తయారై ప్రవీణ్ ఇంటికి వచ్చింది. ఆమెను టైప్ మిషన్ ఉన్న గదిలోకి తీసుకుపోయాడు నారాయణ. ఇదమ్మా నీ ఆఫీస్ గది. అందులో 2 కుర్చీలు, 1 టేబుల్ ఉన్నాయి. ఓ ప్రక్కగా గార్డెస్ బీరువా ఉన్నది. టైప్ మిషన్ టేబుల్ మీద ఏవో కాగితాలు ఉన్నాయి. కుసుమ అయోమయంగా కాసేపు కూర్చుంది సీట్లో. మరి కాసేపటికి కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది. కుసుమ, ప్రవీణ్ పిలుపు విని ఇటు తిరిగి చూసింది. ఈ లెటర్స్ టైప్ చేసి పోస్ట్ చేయాలి అంటూ ఏవో కాగితాలు బల్ల మీదుంచి వెళ్ళబోతూ, కుసుమ అన్నాడు ఏదో అడగాలనుకున్నట్టుగా. కుసుమ ముభావంగా చూసింది. నా డబ్బు విషమన్నావు, నేను విషతుల్యుణ్ణి అన్నావు, నేనంటే నీకు అసహ్యమన్నావు, కసి అన్నావు, మళ్ళీ నా దగ్గరికే ఉద్యోగం చేయడానికి వచ్చావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు. మీకు అంత అర్థం కాని మిస్టరీ ఏం లేదు ఇందులో. మీకు సెక్రటరీ కావాలి, నాకు ఉద్యోగం కావాలి. నేను మీ పని చేసి జీతం తీసుకుంటాను, కానీ మీ నుండి దానం ఏది స్వీకరించడం లేదుగా. కుసుమ మంద్రస్వరాన అంది. దానం కాకపోయినా నా డబ్బు విషమైనప్పుడు? ఒకప్పటి మన సంబంధాన్ని పురస్కరించుకొని ఆ జాబితాలో మీరిచ్చేది నాకు విషతుల్యమవుతుంది, కానీ జీతం రూపంగా మీరిచ్చే డబ్బు నా శ్రమకు ప్రతిఫలమైనప్పుడు అది విషం ఎప్పటికీ కాదు. ఆ జీతం మీ నుండి వచ్చిందైనా, ఇంకెవరో ఇచ్చిందైనా నాకు ఎంతో విలువైనది. నా దగ్గర లేక నీకు మరెక్కడా ఉద్యోగం దొరకకపోయిందా? ఎందుకు దొరకదు, కానీ ఇంత అర్జెంటుగా మాత్రం దొరకదు. రికమెండేషన్లు కావాలి, లంచాలు కావాలి, ఇవి రెండు నాకు అసహ్యం. పోతే ఈ ఊరు వదిలి రాజాను తీసుకుని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనుకోవలసిందే అనుకుంటారు. కొత్త చోటికి వెళ్ళి అవమానాలు పొందాలని లేదు. హైదరాబాద్లో వస్తుందనుకున్న లెక్చరర్ జాబు మరొకరు తన్నుకుపోయారు కూడా. కుసుమ లెటర్ పైనుండి ఒకసారి చదువుకొని టైప్ చేయసాగింది. ప్రవీణ్ ఒకరోజు పని చెబుతుంటే శ్రద్ధగా విన్నది. ఒక కుర్రవాడికి సూట్ కేసు ఇచ్చి అతన్ని వెంట పెట్టుకు వచ్చిన మాధురిమ గుమ్మం లోపలికి అడిగేస్తూ, ఓ వదినా బావున్నావా అంది చెమట ఒత్తుకుంటూ. కొద్ది క్షణాలు నోట మాట రానిదానిలా చూసింది కుసుమ. 8-9 ఏళ్ల క్రితం తండ్రి తన తప్పును క్షమించి వేయడంతో మేనత్త వరుసైన విశాలాక్షి కుటుంబంతో తమకు సంబంధం తెగిపోయింది. తండ్రి చనిపోయిన కబురు తెలిపినా వాళ్ళెవరూ ఇటు తొంగి చూడలేదు. కామేశ్వరరావు మామయ్య వచ్చేవాడేమో కానీ ఆయన అప్పుడు ఇప్పుడు కూడా ఇల్లు కదల్లేని అనారోగ్య స్థితిలో ఉన్నారని వింది. ఇన్నేళ్ల తర్వాత మధురిమ అనుకోకుండా ప్రత్యక్షం కావడం చూసి కుసుమను ఆనందం, భయం ఒకేసారి చుట్టివేశాయి. ఇన్నేళ్ల తర్వాత బంధువు అనేదాన్ని ఒకతను చూడసాగింది. కానీ ఈవిడకు తన రహస్యం తెలుసును. తన దగ్గర పెరుగుతూ ఉన్న బాబు ఎవరో తెలుసు, తన కలంకానికి ప్రత్యక్ష సాక్షి. కుసుమ మనసుని భయం చుట్టివేసింది. ఏం వదినా, గుర్తుపట్టలేదా? ఏమిటి కర్మ? రామదు, ఎన్నాళ్ళకెన్నాళ్లకు ఇన్నాళ్లకు వదిన మీద దయ కలిగిందా? ఎదురు వెళ్ళి మధురిమ భుజాల మీద చేతులు వేసింది కుసుమ. మధురిమ కొద్దిసేపు సేద తీర్చుకున్న తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే,
హెడ్ మాస్టర్ నరసింహమూర్తి చెల్లెలు అరుణ మధురిమ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నారట. 3 రోజుల సెలవును అన్న దగ్గర గడపడానికి వస్తూ ఉన్న అరుణతో వదినను చూసి వస్తానంటూ మధురిమ ఆమెతో కలిసి వచ్చింది. 2 గంటల ముందు అరుణతో పాటు నరసింహమూర్తి ఇంటికి వెళ్ళి వస్తున్నానని చెప్పడంతో కుసుమ ముఖం మరింతగా పాలిపోయింది. టీ పెట్టి తిరిగి వచ్చింది కుసుమ. మధురిమ మంచం మీద బోల్లా పడుకొని కాళ్ళాడిస్తూ కుతూహలంగా అంది, మీ బాస్ చాలా అందంగా ఉంటారంట కదా వదినా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు కానీ అంత అందంగా ఉంటాడా? ఎవరు చెప్పారో ముందు చెప్పరాదా? అది చెప్పాల్సి వస్తే నేను ఇక్కడికి వచ్చాక విన్న సంగతులన్నీ చెప్పాల్సి వస్తుంది. కుసుమ ముఖం కళావిహీనమైంది. వ్రతం చెడ్డ ఫలం దక్కలేదన్నట్టు ఏమిటి వదినా నీ తెలివి తక్కువతనం? ఎలాగో లక్షాధికారిని అందగాన్ని పట్టావు. ఆయన మోజును నీ మెడలో తాలిగా మార్చుకోలేకపోయావా? నీ చరిత్రకు అతడి చరిత్రకు సరిగ్గా సరిపోయేది. నువ్వు ఉద్యోగం చేస్తున్న దానివేగా మధురిమ, నీ పై అధికారులను నీ భర్తలుగా మార్చుకుంటున్నావా? నీకు నాకు పోలికెందుకు తెస్తావు? నా అధికారులు అర్ధరాత్రి వేలప్పుడు వచ్చి తలుపులు తట్టరు. ప్రజలు ఇలా అసహ్యంగా అనుకోవడం నీకు సిగ్గు కలిగించడం లేదా? నువ్వు ఇలా అభాండాలు వేసి నన్ను బాధ పెట్టడానికే వచ్చావా మధు? కుసుమ నిస్సహాయంగా చూసింది. ఈ ఊరు వచ్చేదాకా ఈ ఊళ్ళో నీ లీలేమిటో నాకేం తెలుసు. వచ్చాకే హెడ్ మాస్టర్ గారి భార్య నీ పురాణం విప్పింది. నీ వల్ల ఆమె మొగుడి మీద కూడా విసిరబోయావని చెప్పింది. చిచి, ఆ మాటే ఊరంతా అంటున్నారటగా. నాన్నగారు పోయినప్పటి నుండి నేను ఎలా బ్రతికానో భగవంతుడికి తెలుసు. మరొక హృదయం కూడా ఇందుకు సాక్ష్యం ఉంటుంది. ఊరి వాళ్ళు నా పవిత్రతను శంకిస్తే దాని పాపాన అది పోతుంది. దానికి నేను సంజాయిషి ఇచ్చుకునే అవసరం లేదు. బావుంది, అదేదో సామెత చెప్పినట్టు నీ పవిత్రత సంగతి నాకు చెప్పడం అన్నట్టు నీ కొడుకేడి? కుసుమకు తల తిరిగినట్టయింది. ప్లీజ్ మధు, రాకరాక వచ్చి నన్ను ఇలా అల్లరి పెట్టిపోవడం నీకు భావ్యం కాదు. పెళ్ళి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ఆ సంగతి మీ ఊరి వాళ్లకు తెలియదనేనా నీ ఉద్దేశం? వాళ్ళ ఊహలకు నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే చాలు. మధురిమ ఉన్న ఆ 2 రోజులు కుసుమకు గుండెల మీద కుంపటిలాగే గడిచింది. మధురిమ వచ్చి ఊరికే వెళ్ళలేదని, వేయవలసిన నిప్పుకణం వేసే వెళ్ళిందని కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది కుసుమకు. ఒకరోజు కుసుమ ఆఫీస్లో ఉండగానే రాజేష్ బడి నుండి అక్కడికి వచ్చాడు. అతడి మోచేయి వద్ద దెబ్బ తగిలింది. చొక్కా చిరిగిపోయింది. కుసుమ చూస్తూనే ఇదేమిట్రా అంది కంగారు పడిపోయి. ఇవాళ విశ్వనాథం గారు ఏమన్నాడో తెలుసా అక్క? నేను నీ కొడుకునేనట, పెళ్లి కాకుండానే నీకు పుట్టానట. రైల్లో దొరికిన పిల్లవాడని నువ్వు ఊరికే నాటకం ఆడుతున్నావట. నెత్తిన పిడిగేదో పడ్డట్టు స్తంభించిపోయింది కుసుమ. కాళ్ళు నేల మీద నుండి తేలిపోసాగాయి. అయితే ఈ దెబ్బలేమిటి అంది క్షీణస్వరాన. నా కోపం వచ్చి విశ్వనాథం గారిని కొట్టాను. వాడి తరపున మరో 10 మంది కలిసి నిన్ను బాధేసి ఉంటారు అవునా? చురుగ్గా చూసింది. రాజేష్ తల నేలకు వంగిపోయింది. మరి నిన్నలా నీచంగా అంటే నాకు కోపం రాదా? బాధ కలగదా? కలిగితే చూపడానికి నువ్వేం దొరబిడ్డవు కాదురా. పేదవాడి కోపం పెదవికి చేటు. మనల్ని చూస్తే అందరికీ చులకని. అలాంటప్పుడు నువ్వు నోరు మూసుకొని పడుండక ఆ విధవి మీద చేయి చేసుకుంటావా? చేయి చేసుకోవడమా? వాణ్ణి ఈరోజు బొక్కలోకి పంపేవాణ్ణి. అక్కడే నా చేతికి చిక్కి ఉంటే గనక. వాడి వెనక పిల్లలుండబట్టి బ్రతికిపోయాడు కానీ. పిడికిలి బిగించిన రాజేష్ కళ్ళు పులి కళ్ళలా మెరుస్తున్నాయి. అసలే ఎర్రటి ఆ ముక్కు ఆవేశంతో మరింత ఎర్రబడి ముక్కు పుటాలు అదురుతున్నాయి. కుసుమకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. రాజేష్ను వాటేసుకొని గుండెలు కాంచుకుంది. బాబు, నేనంటే నీకెంత అభిమానంరా, ఇది చాలురా ఈ జన్మకు అంది గాద్గదికంగా. కళ్ళలో గిరున నీరు తిరుగుతూ ఉంటే సరిగ్గా అదే సమయంలో గదిలోకి అడుగుపెట్టిన ప్రవీణ్ ఈ సన్నివేశం చూసి గడప దగ్గరే ఆగిపోయాడు. అనిర్వచనీయమైన అనుభూతి ఏదో అతన్ని చుట్టివేసి కళ్ళప్పగించి చూసేలా చేసింది. అతన్ని చూసి కుసుమ బాబును వదిలేసి కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చుంది. రాజేష్ ఇటు తిరిగాడు. అతడి అవతారం చూసి ప్రవీణ్ తుళ్ళిపడ్డాడు. ఏమిటిది రాజా? బడిలో జరిగిన సంఘటన రాజేష్ వల్ల విని నిశ్చేష్టుడయ్యాడు ప్రవీణ్. అయితే ఒక్క మాట కూడా అతడి పెదవి దాటలేదు. కానీ అతని కళ్ళు కుసుమ కళ్ళలోకి గుచ్చి చూడసాగాయి.
ఒకనాడు అతడన్న మాటలు ఆ చూపులు గుర్తు చేస్తున్నట్లుగా అనిపించింది కుసుమకు. రాజేష్ ఎంతో చురుకైన పిల్లవాడు, నీతో పాటు అవమానాలు పొందుతూ వాడి బుద్ధి మందబుద్ధి కావడానికి వీల్లేదు. అతడి చూపుల్లో తన చూపులు కలిపి ఉంచడం చేతకాక కుసుమ ముఖం తిప్పుకుంది. ఒకనాడు ఆమెకిచ్చిన మాటకు కట్టుబడిపోయిన వాడిలా ప్రవీణ్ చాలా నిగ్రహంతో ఆ సంఘటనపై ఏ విధమైన వ్యాఖ్యానం చేయకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.